మెదక్ జిల్లా రామన్నపేటకు చేరిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆకలి పోరు పాదయాత్ర. రామన్నపేటలో కార్మికులకు ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ బీజేపీ సిపిఐ పార్టీ నాయకులు రక్షణ కోసం అక్రమ లేవట్లు ఎత్తేయాలని చెప్పి ఏదైతే పాదయాత్ర జరుగుతుందో సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నది. ఈ రాష్ట్రంలో ప్రైవేటీకరణ మరింత వేగవంతమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలనే ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం చేసింది. దాంట్లో భాగంగానే ఇదంతా జరుగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఆనాడు ఉద్యమ సందర్భంగా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎన్ఎస్ఎఫ్ను ప్రభుత్వ పరం చేస్తాం, పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఏరు దాటినాక తెప్పదగలేసినట్టుగా కేసీఆర్ గారు లేఅఫ్ ప్రకటించి మొత్తం కార్మికులను వీధుల పాలు చేసిర్రు. ఇప్పటికే చాలామంది కార్మికులు రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని రాక పిల్లలు వాళ్ళంతా ఫుట్పాత్ల మీద వ్యాపారులుగానో ఇవాళ రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనుక చొరవ చూపి నిజాం షుగర్ కార్మికుల యొక్క ఆకలి బాధను కనుక తీర్చినట్టయితే ఆత్మహత్యలు కాదు ఆకలి చావులే పెరిగేటువంటి పరిస్థితి నిజాం షుగర్ కుటుంబాలకు వస్తుంది. కాబట్టి తక్షణమే నిజాం షుగర్ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ పాదయాత్ర హైదరాబాద్ చేరుకునేలోపు సంఘాల నాయకత్వంతో ప్రభుత్వమే చర్చలు జరపాలి, ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి చర్చలు జరిపి పూర్తి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ పరిష్కారం కాకపోతే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ కనుక కార్మికులు సిద్ధపడితే పూర్తి అండదండలు సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు.